సినిమా అయితే బాగుంది అన్న, కాకపోతే కొద్దిగా స్లోగా అనిపించింది. ఏంటంటే రియల్ ఇన్సిడెంట్ బట్టి అయితే బాగా ఉండే అనమాట, అవి టచ్ అవుతా అనమాట. ఎమోషన్ సీన్స్ కూడా చాలా రియాలిటీగా ఉండేవి. అవి జనాలు ఎలా రిసీవ్ చేసుకునేది, ఇప్పుడు కొన్ని టాయిలెట్ కాడి పోతే 2 రూపాయలు అని బోర్డు మీద ఉంటాయి, కానీ వాడు 5 రూపాయలు అడుగుతాడు. ఆడ కానీ ఇంకోటి బస్సు లాంగ్ జర్నీ పోయేటప్పుడు వానికి ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు కాబట్టి ఆడనే ఆపుతాడు. ఇవి ఇంకోటి కొంత డబ్బు ఉన్న ఏం చేస్తారంటే వానికి క్వాలిఫికేషన్ లేకుండా సరే వాళ్ళు లేదు చదివించి వానికి డాక్టర్ జాబ్ ఇస్తే వాడు ప్రయోగాలు జనాల మీద చేసి ఎలా చేసేటివి. ఇంకోటి కొందరు డ్రైవింగ్ లైసెన్స్, వానికి ఏం రాను కూడా డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తే వాడు ఎవరినో చూస్తే వాళ్ళ ఫ్యామిలీ ఏమైతుంది, అదే వీళ్ళ ఫ్యామిలీ జరిగితే ఎలా ఉంటుంది, ఇవన్నీ బాగా క్లారిటీ చూపించండు. అప్పుడు జనరేషన్ ఇప్పుడు జనరేషన్లో అదే భారతీయుడు వస్తే ఎలా ఉంటుంది ఏం కథ అనేది మన సినిమా అయితే బాగా చూపించండు, మంచి ఎమోషనల్గా. అంటే కాకపోతే కొద్దిగా సాంగ్స్ అనేది కొద్దిగా అంత సెట్ కాలేదండి. మన పార్ట్ 1లో బాగా చాలా బాగుంటాయి అన్నమాట, టెలిఫోన్ దాని ఇలా మోగేదాన ఇవన్నీ బాగుంటాయి. బట్ దీంట్లో కొద్దిగా ఏఆర్ రెహమాన్ గారి మిస్ నాకు లాస్ట్ సినిమా అయిపోయిన తర్వాత ట్రైలర్ 3 గురించి అయితే, పార్ట్ 3 గురించి అయితే ఇస్తాడు, ఆ ట్రైలర్ మాత్రం హైలైట్ ఉంది. నాకైతే ఎమోషనల్ సీన్స్ చాలా రియల్ ఇన్సిడెంట్ మీద సాంగ్స్ ఎట్లా ఉన్నాయి ఇప్పుడు పాత సినిమాలో? పచ్చని సిరికల తోడు ఉంటే అలా సాంగ్స్ ఉన్నాయి, ఆ ట్రాక్ లేదు కాబట్టి ఈ ట్రాక్ లో గుర్తు.